కొండగట్టుకు 100 కోట్ల నిధులు మంజూరయ్యేనా వచ్చే ఎన్నికల నాటికైనా ఆలయ అభివృద్ధి జరిగేనా సర్వత్రా వీటిపైనే చర్చ జరుగుతోంది సీఎం కేసీఆర్ నిన్నటి సభలో చేసిన ప్రకటనపై మరోసారి కొండగట్టు అభివృద్ధి అంశం తెరపైకొచ్చింది గత సంవత్సరంన్నర కాలంలో ఎమ్మెల్సీ కవిత పలుమార్లు కొండగట్టును సందర్శించి హామీలు కూడా ఇచ్చారు ప్రస్తుత ఈ పరిస్థితుల్లో ఆలయ అభివృద్ధి ఖచ్చితంగా జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు టిఆర్ఎస్ శ్రేణులు బీజేపీకి దీటుగా జై హనుమాన్ నినాదంతో ముందుకెళ్తోంది కొండగట్టులో హనుమాన్ చాలీసా పారాయణంతో హిందువుల్లో తమదైన ముద్ర వేసుకునేందుకు టిఆర్ఎస్ ప్రభుత్వం ముందుకెళ్తోంది దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద దేవస్థానంగా కొండగట్టు హనుమాన్ టెంపుల్కు గుర్తింపు ఉంది అత్యంత సెంటిమెంట్ తో ఈ దేవాలయాన్ని దర్శించుకుంటూ మొక్కులు చెల్లించుకుంటున్నారు భక్తులు ప్రధానంగా హనుమాన్ చిన్న పెద్ద జయంతి వేడుకలు వైభవోపేతంగా నిర్వహిస్తూ ఉంటారు ఇక్కడ ఎంతో ప్రసిద్ధి చెందిన కొండగట్టు దేవస్థాన అభివృద్ధి అంశం మరోసారి తెరపైకొచ్చింది జగిత్యాల జిల్లాలోని కొండగట్టు దేవాలయ అభివృద్ధికి 100 కోట్లు మంజూరు చేస్తున్నట్లు నిన్నటి సభలో సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే గతంలోనూ అనేక హామీలు ఇచ్చినప్పటికీ ఈ ఆలయంపై వివక్ష చూపుతున్నారని విమర్శ ప్రతిపక్షాల్లో ఉంది ఈ నేపథ్యంలో ఆలయ అభివృద్ధికి నిధులు కేటాయించి శరవేగంగా అభివృద్ధి చేసి వచ్చే ఎన్నికల నాటికి ప్రజల్లో నమ్మకాన్ని కలిగించాలని టిఆర్ఎస్ సర్కార్ భావిస్తున్నట్లు తెలుస్తోంది తెలంగాణ గొప్ప ఆధ్యాత్మిక పరిమళాలు దైవ భక్తి ఉన్నటువంటి ప్రాంతం ఇక్కడ ఈ జిల్లాలో అద్భుతమైన పుణ్యక్షేత్రాలు ఉన్నాయి కాళేశ్వరం కావచ్చు ధర్మపురి కావచ్చు ఇంకా అనేక పుణ్యక్షేత్రాలతో పాటు కొండగట్టు అంజన్న దేవాలయం కూడా మన దగ్గరనే ఉంది హనుమాన్ భక్తులు వేలు పోయి లక్షలైపోతా ఉన్నారు గతంలో వేములవాడ దేవస్థానానికి స్థలం లేకపోతే ఇరుకుగా ఉంటే 35 ఎకరాల స్థలాన్ని అక్కడి ఎమ్మెల్యే రమేశ్రావు గారు అప్పటి ఎంపీ వినోద్రావు గారు ఆధ్వర్యంలో ఇప్పించడం జరిగింది అదేవిధంగా కొండగట్టు అంజన్న దేవస్థానంలో దేవస్థానానికి కేవలం 20 ఎకరాలు మాత్రమే ఉండేది పక్కన ఉండేటువంటి 384 ఎకరాల స్థలాన్ని బ్రహ్మాండంగా దేవాలయానికే ఇచ్చినాం అంటే అంజన్న సన్నిధిలో ఈరోజు 400 ఎకరాల భూమి కొండగట్టు క్షేత్రంలో ఉంది నేను ఒకటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా మహిమాన్వితమైనటువంటి గొప్ప కొండగట్టు అంజన్న క్షేత్రానికి ఈ రోజు వేదిక నుంచి 100 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ ఉన్నాం త్వరలోనే కొద్ది రోజులలోనే నేనే స్వయంగా వచ్చి దానికి సంబంధించినటువంటి స్థపతులను ఆగమ శాస్త్ర ప్రకారం అద్భుతమైనటువంటి భారతదేశంలోనే సుప్రసిద్ధమైనటువంటి దేశం నోరు వెళ్ళబెట్టేటటువంటి పుణ్యక్షేత్రాన్ని నిర్మాణం చేయిస్తా అని చెప్పి కూడా నేను మీ అందరికి హామీ ఇస్తా ఉన్నా కొండగట్టు ఆలయ అభివృద్ధికి టిఆర్ఎస్ సర్కార్ 8 ఏళ్లలో పెద్దగా చేసింది ఏదీ లేదనే విమర్శలున్నాయి సర్కారు ఆదేశాలతో కొండగట్టు అంజన్న ఆలయ అభివృద్ధికి 5 ఏళ్ల కిందే మాస్టర్ ప్లాన్ రెడీ చేసినప్పటికీ కార్యాచరణలో చూపలేదు 2018లోనే అప్పటి కలెక్టర్ 333.3 ఎకరాల రెవెన్యూ భూములను టెంపుల్కు కేటాయించినప్పటికీ ఆలయ విస్తరణతో పాటు రోప్వే ఘాట్ రోడ్ల నిర్మాణం మెట్ల దారి ఆధునీకరణ జరగలేదు కొండగట్టు క్షేత్రాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని 2014లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం గుట్టపైకి రోప్వే నిర్మాణం కోసం ప్రతిపాదనలను చేసింది మెట్లదారి ఆధునీకరణకు 2.5 కోట్లు కేటాయించినా పనులు ప్రారంభం కాలేదు అద్దె గదులు లేవు మాల విరమణకు మంటపం నిర్మించలేదు దీంతో మాల విరమణకు వచ్చే వేలాది మంది స్వాములు అసౌకర్యాలతో ఇబ్బందులు పడ్డారు 2017లో 2.5 కోట్లతో కొత్త కోనేరు నిర్మించినా కేవలం హనుమాన్ జయంతి టైంలో మాత్రమే నీటితో నింపుతున్నారు
కొండగట్టు ఆలయానికి రవాణా సదుపాయం సరిగ్గా లేకపోవడంతో భద్రతపై ఆందోళన చెందుతున్నారు భక్తులు. 2018 సెప్టెంబర్ 12న కొండగట్టు ఘాట్ రోడ్డుపై జరిగిన ఘోర ప్రమాదం ఘటనలో 65 మందికి పైగా మృతి చెందగా 35 మంది గాయపడ్డ సంఘటన ఇప్పటికీ కళ్ళ ఎదుటే కదలాడుతుంది. అనేక మూల మలుపుల మధ్య ఘాట్ రోడ్డుకు వెళ్లే వాహనాల్లో భక్తులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వెళ్లాల్సి వస్తోంది. కొండగట్టు ఆలయంలో ఎమ్మెల్సీ కవిత హనుమాన్ చాలీసా పారాయణానికి శ్రీకారం చుట్టారు. గతంలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు కూడా. ఆలయ అభివృద్ధికి కృషి చేస్తామని కవితతో పాటు ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ వినోద్ కుమార్ హామీ ఇచ్చారు కూడా. తాజాగా సీఎం కేసీఆర్ ప్రకటనతో హనుమాన్ భక్తుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. సీఎం 100 కోట్ల అభివృద్ధి ఎప్పటి వరకు కార్యాచరణకు నోచుకుంటుందనేది వేచి చూడాలి.